టాలెంట్ ఉండి టాలెంట్ ఉండి విన్నర్ ఉండి కొంతమంది పాలిటిక్స్ అక్కడ క్లియర్గా అర్థమవుతుంది మాస్టర్స్ చాలామంది పాలిటిక్స్ చేసి హరినాథ్ రెడ్డి ఉండి మేము ఉండం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈరోజు కొరియోగ్రాఫర్స్గా నిలబడ్డారు ఇండస్ట్రీలో ఈరోజు హరినాథ్ రెడ్డి వస్తే మాకేదో తగ్గిపోతాయి ఆఫర్స్ మేమేదో హైట్ ఉన్నాలో మేము కింద పడిపోతాం అనుకున్న వాళ్ళు సో అట్ ది సేమ్ టైం డీ నుంచి వచ్చిన సాయి పళ్ళ తీసుకుందాం తీసుకుందాం ఐ విన్నర్ అవ్వలేదు ఎలిమినేషన్ అయింది ఈ రోజు ఇదే సాయి పల్లవికి ఇదే పాలిటిక్స్ చేసే మాస్టర్స్ ఎర్లీ మార్నింగ్ సెట్కెళ్లి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి కొరియోగ్రఫీ చేయట్లేదా చేస్తున్నారు సార్ టైం బాగుంది మరి అమ్మాయి టైం బాగుంది చేస్తున్నారా చేస్తున్నారు ఎక్కడైతే ఆ అమ్మాయి రెస్పెక్ట్ పోగొట్టుకునే ఎలిమినేషన్ అయ్యి అంత టాలెంట్ ఉంది అయిపోయింది అసలు టాలెంట్ ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ చాలా నేను అమ్మాయి మీద కూడా పాలిటిక్స్ ఎలిమినేషన్ వచ్చింది అనుకుంటే ఆమె మీద పాలిటిక్స్ చేసిన మాస్టర్స్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ సెట్కి వెళ్ళినా గుడ్ మార్నింగ్ మేడం నెక్స్ట్ సీన్ మేడం ప్లీజ్ కమ్ మేడం అంటలేదా ఆ డే రాదనుకుంటున్నారు రాజ్నాథ్ రెడ్డికి టాలెంట్ ఉంటే డెఫినెట్లీ వస్తుంది సార్ చెప్పాను కదా నాకు బ్యాడ్ టైం కొంచెం నడిచింది అనుకున్నాను తప్ప నా టాలెంట్ పోలేదు ఇప్పటికీ జనాలు వెయిటింగ్లో ఉన్నారు నాకు ఎన్ని కామన్ సినిమాస్ వస్తున్నాయంటే యూట్యూబ్లో కానీయండి లేదా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో సార్ ప్లీజ్ బ్యాక్ టు మళ్ళీ స్టేజ్ మళ్ళీ మీరు ఇండస్ట్రీకి రావాలి అని చాలా నాకు పాయింట్లు వస్తున్నాయి సో వాళ్ళతో కామెంట్స్ వింటుంటే మళ్ళీ నా పూనకం వస్తుంది నాకు ఇంకేం అవసరం లేదు ఈ జనాల సపోర్ట్ ఉంటే చాలు నేను ఏదో కుమ్మేస్తాను సో ఆ నమ్మకం ఉంది సార్ నాకు జనాలకు నా మీద ఉంది నమ్మకం నాకు లేదు జనాలు అంటున్నా అసలు మీకు ఎక్కడో చూడాలనుకున్నాం మేము అసలు ఏమైపోయారు మీరు నన్ను ఒక అమ్మాయి క్రాంతి కుమార్ అని ఒక నాకు యూట్యూబ్లో కామెంట్ వేసాడు హర్నాథ్ రెడ్డి గారు డి వన్లో విన్నారు మీరు అసలు మీకు ఎక్కడో చూడాలనుకుంటే ఇప్పుడు మీకు వచ్చి రామోజీ ఫిలిం సిటీలో జాబ్ చేస్తున్నారేంటి అసలు మీరు కొరియోగ్రాఫర్గా ఎదిగి టాప్ పోజిస్ట్ ఉండాలనుకున్నాను నేను ఇప్పటికి ఇగో వదిలేసాను మీరు రామోజీలో జాబ్ చేస్తున్నారు మీరు రామోజీ ఫిలిం సిటీలో జాబ్ చేసుకుంటున్న కొరియోగ్రాఫర్గా అక్కడ ఈవెంట్లు చూసుకుంటున్నాను ఎందుకంటే సార్ నాకు హ్యాపీగా ఉంది ఏం చేస్తున్నారు రామోజీలో యాజ్ అరియోగ్రాఫర్గా నేను అక్కడ టూరిజం సంబంధించి ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డాన్సర్స్ ఉంటారు అక్కడ సో ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తాయి అవి డిజైన్ చేస్తాము మేము అవి డిజైన్ చేసి లొకేషన్స్కి పంపిస్తాము వాళ్ళకి ప్రతి ఫెస్టివల్ సంబంధించి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాము సంవత్సరానికి మూడు కార్నివల్స్ అవుతాయి ఫార్టీ ఫోర్ డేస్కి షోస్ అవి డిజైన్ చేసి కోర్టిగ్రాఫీ చేసి ప్రోగ్రామ్ నేను సబ్మిట్ చేస్తాను సో దానికి తగ్గట్టు నాకు మంత్లీ ఒక సాలరీ ఉంటుంది అది బాగుంది అంటే కంటిన్యూ ఉంటుంది మంత్లీ లాగా సో ఫ్యామిలీకి సేఫ్ సైడ్లో ఉన్నాను నేను అంటే జనాలు అనుకుంటుంటారేమో హరినాథ్ మొత్తం పోయాడు తొక్కేశారని నాకు ఎవరు తొక్కలేదు నా బ్యాడ్ టైం అనుకుంటాను కానీ నేను బాగున్నాను ఈవెన్గా చెప్తున్నాను నేను ఏదో కూలిపోలేదు నా టైం బ్యాడ్ టైం నడుస్తుంది సో ప్రజెంట్ హరినాథ్ రెడ్డి మంచి సేఫ్ పొజిషన్లో ఉన్నారనమాట ఇబ్బంది లేకుండా రామోజీలో మరి అక్కడ షూటింగ్స్ అవి జరుగుతుంటే కలుస్తుంటారు హీరోస్ని అట్లీస్ట్ చదివితే ఆ లొకేషన్స్కి వెళ్ళాను సార్ నేను కొంతమంది అంటే హిందీ బాలీవుడ్ మ్యాగ్జిమం ఎక్కువ అవుతుంటాయి తెలుగు కూడా షూటింగ్స్ అవుతుంటాయి కానీ నేను షూటింగ్స్ లొకేషన్స్కి బట్ ఏ మాస్టర్ని పిలవటం జరిగిందా మీరు డీ నుంచి అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు డ్యాన్సర్గా ఉంటే కార్డులు వస్తాయి కాబట్టి అట్లీస్ట్ మా దగ్గర డాన్సర్గా చేయని ఏదన్నా మాస్టర్ ఫోన్ చేయటం కానీ టచ్లో ఉండటం కానీ లేదు ఎవరు ఫోన్ చేయలేదు ఎవరు నాకు ఏం చెప్పలేదు సార్ ఓకే నాకు ఎవరు లేదు సార్ ఇంకోటి హైదరాబాద్ నా కొత్త నేను ఒడిస్సా నుంచి రావాలి అక్కడ అడ్లు కట్టుకో ఉండాలని నా కష్టం సో నాకు అలవట్లేదు ఎవరి దగ్గర దాడి చేయాలని సో అవకాశం అయితే పిలవలేదు సినిమాకి డైరెక్షన్ కోరియోగ్రఫీగా చాలా అవకాశాలు వచ్చాయి డైరెక్ట్గా వచ్చాయి కానీ మాస్టర్ దగ్గర నుంచి మాస్టర్ దగ్గర నుంచి ఏ మాస్టర్ తను మాస్టర్ గారు నాకు మాట్లాడిపించి చేయిస్తాను అతని వల్ల కూడా కాలేదు రేఖ మేడం నాకు సపోర్ట్ చేసింది ముంబై ఆడు ఇప్పిస్తాను అని చెప్పింది ఆ టైంలో ఏమైందంటే డబ్బులు ఉంచుకున్నాను నేను ముంబైకి వెళ్ళే ముందు ప్రోగ్రామ్ వచ్చింది ఆ ప్రోగ్రాంలో పిల్లలకి ఎంత అప్ అండ్ డౌన్ కావచ్చు అక్కడ స్టేయికి ఎంత కావచ్చు ఎక్కువైపోయింది మళ్ళీ పదిహేను మందికి అలా ఉంచుకోలేకపోయాను లేకపోతే ఆ టైంలో ముంబై కార్డు తీసుకుంటే టూ థౌజండ్ లెవెన్ లేదు ముంబై కార్డు తీసుకున్న ఇక్కడ వర్క్ చేయవచ్చు కొన్ని కొన్ని చోటు కొన్ని అవకాశాలు ఉన్నాయి చేయొచ్చు ముంబై వాళ్ళు కూడా చేస్తున్నారు వచ్చి దానికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు పర్లేదు సార్ ఇప్పుడు కార్డు దొరుకుతుంది ఇప్పుడు నాకు చెప్పండి టూ థౌజండ్ ట్వంటీ వల్ల మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి పది సంవత్సరాలు గ్యాప్ వచ్చి నేను బాధపడ్డా ఇప్పుడు కాస్ట్ సంథింగ్ దగ్గర దగ్గర సిక్స్ లాక్స్ ఉంటుంది దానికి మంచి ఎక్కువ లేదు ఇప్పుడు కార్డు ఇస్తారు ఎందుకంటే ఇప్పుడే అంత పాలిటిక్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రెసిడెంట్ మాదేరు ఇప్పుడు రూల్స్ మారిపోయి అప్పుడు అన్నీ అప్పుడు జరిగిపోయాల ఫ్లోలో అలాగే అంటే అంటుంటారు ఇప్పుడు సినిమా అంత పాలిటిక్స్ అండ్ అదే నా ఇదంతా వింటుంటే పన్నెండు సంవత్సరాల క్రితమే పాలిటిక్స్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది సినిమాలో ఇప్పుడంతా బాగున్నది టాలెంట్కి పాలిటిక్స్ ఎక్కువ ముఖ్యంగా ఇప్పుడు ఆ టైంలో మరి అంటే కొత్త కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఒకప్పుడు చెన్నై మాస్టర్లు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు నాకు కొరేగ్రెఫర్ నాకు ఉన్నారు నోబెల్ మాస్టర్ ఒకప్పుడు అల్లు అర్జున్కి నిన్నే నిన్నే సాంగ్ కంపోజ్ చేశారు దేశం ఊర్లో అవును ఇప్పుడు కనిపిస్తున్నారు మాస్టర్ రింగ పాడు చేశారు అల్లు అర్జున్ సార్కి ఇప్పుడు కనిపిస్తున్నారా అశోక రాజా సార్ ఫుల్ టాప్ కొరే మాస్ అంటే అశోక రాజా అలాంటివి కనిపిస్తున్నారా తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఒకప్పుడు డ్యాన్స్ కొదగ్రఫర్గా వస్తే వీళ్ళందరికి అసిస్టెంట్ కొత్తగ్రఫర్గా చేసి సగం చెన్నై నుంచి సగం తెలుగు నుంచి చేసేవారు ఇప్పుడు మందే ఒక యూనియన్ మందే ఒక ఇండస్ట్రీ స్టార్ట్ అయిపోయింది తమిళ అవసరం లేదు సో వీళ్ళంతా సేఫ్ సైడ్ అయ్యారు అనమాట అన్ని సినిమాలు వీళ్ళకే వస్తాయి ఇప్పుడు బాగే ఉంది ఎవరి ఇండస్ట్రీ వాళ్ళది అయ్యింది చెన్నై వాళ్ళకి వాళ్ళది చెన్నైకి వీళ్ళకి తెలుగు వాళ్ళకి తెలుగు ఇండస్ట్రీ అయ్యింది సో ఆల్మోస్ట్ డ్యాన్స్ షోల నుంచి విన్నర్ అయిన కానీ రన్నర్ అయినా కానీ బయటకు వచ్చిన వాళ్ళు ఆ షోల గురించి మ్యాక్సిమం నెగిటివ్ కామెంట్స్ చేస్తారు కొన్నాళ్ళ తర్వాత ఎందుకంటే అప్పుడు చెప్పుకోలేక తర్వాత అవకాశం వచ్చినప్పుడు లేకపోతే సందర్భం వచ్చినప్పుడు లేకపోతే మనసుకి ఇంకా బాధ ఎక్కువ కలిగినప్పుడు ఎప్పుడూ ఒకరోజైతే బయటకు వచ్చాయి నాట్ ఓన్లీ ఈరోజు హర్నాథ్ రెడ్డి చెప్పకపోవటం కాదు ఇంతకుముందు చెప్పిన వాళ్ళని కూడా చూసాం మనం ఈ డ్యాన్స్ షోలలో మ్యాక్సిమం మన షీల్డ్ కవర్ కవరంట చూసా విన్నరు ఆ టైప్ ఆఫ్ విన్నర్సే ఉంటారా కాదు కాదు ఎక్కువ టాలెంట్ పీపుల్స్కి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత డి గురించి ఇన్ని నిజాలు చెప్పారు అంటే ఎంత పెయిన్ భరించారు ఇన్ని సంవత్సరాలు అనిపిస్తుంది డీ డి గురించి పెయిన్ కాదు నా లైఫ్ అలాగ అయిపోయింది నేను బాధపడ్డాను తప్ప ఒకళ్ళు నేను బ్లేమ్ చేయని అవసరం లేదు నా బ్యాడ్ టైం సార్ అది ఇప్పుడు అందరికీ అలా చదువుతుందని చెప్పను మీరు అన్నారు కదా సీల్డ్ అని సీల్డ్ ఏం లేదు టాలెంట్ ఉన్న వాళ్ళకి కొత్తగ్రఫర్స్కి విన్నర్ వస్తుంది టాలెంట్ లేకుండా అయితే లేదు కొన్ని 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 మధ్య మధ్య కొన్ని చదువుతుంటాయి కొంచెం చిన్న చిన్నవి అవి బయటికి తెలియవు కానీ బాగున్న వాళ్ళకే విన్నర్ వస్తుంది మరి అలా కాకుండా ఏమీ లేను తీసుకోబెట్టి విన్నర్ ఇస్తే ఎవడని తిడతాడు పర్ఫార్మెన్స్ బాగుంటున్నాయి జడ్జ్మెంట్ కూడా బాగుంటుంది కానీ ముందు ఎలా జరిగేదో అలాంటి పర్ఫార్మెన్స్ కానీ అలాంటి ఒక కామెంట్స్ కానీ ఇప్పుడు అలా లేవు మారిపోయింది షో డిజైన్ మొత్తం మారిపోయింది ఓకే ఒక యాంకర్ ఉండేవాడు ముందు మా యాంకర్ ఉండేది బాగుంది మేడం అవును ఇప్పుడు ఎంతమంది యాంకర్లు అయ్యారు ఈ మధ్య నుంచి వస్తున్నారు వాళ్ళే ఎక్కువ స్టేజ్ మీద ఇప్పుడు సో అలాంటి షో ఇప్పుడు అసలు కంటెస్టెంట్ వస్తాడు టూ మినిట్స్ డ్యాన్స్ చేస్తాడు అయిపోయింది పని నిలిచో మిగతావి ఈ కామెంట్స్ ఇవే నడుస్తుంటాయి సో డాన్సర్ తో లైఫ్ కొంచెం మాట్లాడి వాడి లైఫ్ ఎక్కడి నుంచి వచ్చాడు వాడు ఏంది వాడి ఫ్యూచర్ ఇంకేం చేయబోతుంది వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేద్దామా అలాగే చెప్పి ఆ గ్రూప్ కొంచెం మాట్లాడితే హ్యాపీ ఇంకా అవసరం లేదు ఎక్స్ట్రా కంటెంట్ మనకు అవసరం లేదు మనం చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ డాన్సర్ కంటెస్టెంట్ జడ్జెస్ యాంకర్ ఇదే చాలు షో డాన్స్ పర్ఫార్మెన్స్ అవ్వగానే డాన్సర్స్ని కూడా పైకి పిలిచి ఒకప్పుడు ఎగ్జాక్ట్లీ నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు అడిగేవారు దీన్ని బిఫోర్ ఎలా చేసావు ఈ ప్రాక్టీస్ అప్పుడు ఏమో ఇబ్బంది అయిందా లేదా నీ ఎందుకు ఈ కొరియాగ్రాఫీ ఎట్లా అనుకున్నా ఈ సాంగ్ ఎందుకు ఎంచుకోండి చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు పిల్లలకి మాట్లాడడానికి ఛాన్స్ లేదు స్క్రిప్ట్ డిజైన్ చేసి షో డిజైన్ చేస్తున్నారు యాక్చువల్లీ రియాలిటీ షో అన్నప్పుడు కొట్టేసేయాలి అక్కడ ఏం జరుగుతుందో చూపించేసేవాళ్ళు అది ఒకప్పుడు జన్మని అలాగే చూపించేవారు ఇప్పుడు ఏంటంటే ఒక స్క్రిప్ట్ తయారు చేస్తుంది అనమాట ఒక ఎంట్రీ చేయాలి ఇప్పుడు ఈ కామెడీ కొంచెం చేద్దాం తర్వాత మళ్ళీ కంటెస్టెంట్ పెరుగుద్దాం తర్వాత జడ్జెస్ కొంచెం కోపం అవ్వడం మళ్ళీ నవ్వుడుకోవడం ఇది ఒక స్క్రిప్ట్ నడుస్తుంది సో అలా కాకుండా రియాలిటీగా కానీ ఆడ పెర్ఫార్మెన్స్ చేశాడు జడ్జెస్ నచ్చితే తప్పటికి కొట్టి నిలిచే కొట్టి ఏం లేదంటే నేను బాగా చేయలేదు మొహం మీద చెప్పేయాలి తర్వాత దాని చాలు ఇంకో మించిన కామెంట్ కంటెంట్ నాకు అవసరం లేదు కానీ అవి ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు మీరు ఎక్కువ స్క్రిప్ట్ నడుస్తుంది కాబట్టి అని అంటున్నారు ఇంతకుముందు ఎక్కువ రేఖా ప్రకాష్ మేడం అండ్ జానీ గొడవ పడ్డ సీన్లు బాగుంటాయి అది స్క్రిప్ట్ కాదు కదా రియల్ అది అది రియల్ అలాగ ఉంటే పర్లేదు సార్ ఆన్ స్పాట్లో ఆమెకి అని ఆమె అక్క వెనక ముందు చూడదు ఆమెకి కంపెనీ చెప్పేది వీళ్ళకి వీళ్ళకి ఆమె వినదు ఆమె అదే జనాల ముందు అయిపోయింది ఏంటంటే ఆమె ఓపెన్గా మాట్లాడుతుంది ఆమెకి నచ్చితే నువ్వు బాగా చేసావు బాగాలేదా నువ్వు పోవంటుంది తప్ప కంపెనీ నాకు చెప్పేది ఉంచాలనుకోని అది ఉంచదు జనువుగా మాట్లాడితే అది కొంతమందికి అది నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కానీ అప్పుడు జరిగింది ఏంటంటే జానీ మాస్టర్ కొడుకు లాంటి వాడు మనం ట్వీట్ చేసాము మాట్లాడితే కామెంట్ చెప్పింది మేడం మేమేమో అనుకుంటాం మేమేదో చేసుకుంటాం కొంతమంది రాస్తున్నారు జానీ మాస్టర్ నువ్వు చాలా కింద పరిచావు చిన్న చూపు చూసావు నీకేం రాదు అనేసి కోపం తిట్టేశావు ఇప్పుడు అతను టాప్ పొజిషన్కి వచ్చాడు కదా అంటే అరే నా కొడుకు ఏమని అనుకుంటా మీకేం ప్రాబ్లం అప్పుడు అలా జరిగింది ఇప్పుడు అలాగ అయ్యింది దానికి నాదేం సంబంధం లేదు అప్పుడు ముందుకు ఏదో అని చెప్పుకొని మాట్లాడతారా మీరు అలాగే హరినాథ్ రెడ్డికి ఏదో ముందుకేమైపోతారని ఆపేస్తారు కానీ టాప్ పొజిషన్ అయితే ఆ పొజిషన్ ఇంకా జనాలకి కొంతమందికి రేఖ మారడం తనకు బ్యాక్గ్రౌండ్ తెలియదు ఆమె ఎంత పెద్ద పెద్ద మనుషులను కొరియోగ్రఫీ చేస్తుందో అసలు ఎవరికి తెలియదు ఆమె నేషనల్ కొరియోగ్రఫర్ ఆమె నేషనల్తో పోలింగ్ చేస్తే మన తలుకా సౌత్ అనేది ఒక స్టేట్ మేడం చేశారు కదా ఆ మేడం గురించి నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే ఎప్పుడు నేను డ్యాన్స్ నేర్చుకున్నాను నైన్టీ త్రీ నైంటీ ఫోర్లో వచ్చింది మొహర టూ చీజ్ బడియే మస్త్ అని ఇంకా టిప్ టిప్ బస్ అప్ అని టాప్ మోస్ట్ సాంగ్స్ అవి ఆ టైంలో నేను డ్యూస్ డ్యాన్స్ చూసుకొని టీవీలో నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఉన్నాను అక్షయ్ కుమార్ని చూసి ఇప్పుడు తెలిసింది డి ఇప్పుడు మేడంతో కలిసాను ఈ మేడం ఆ పాటలు చేసిందని అంటే మేము కాలం కదా వాళ్ళ ముందు ఇప్పుడు ఎంత మేము జిమ్నాస్టిక్ ఒకటి ఏదో మూమెంట్ చేసేసినా ఒకప్పుడు వాళ్ళు డ్యాన్సా డ్యాన్స్ అంటే ఇప్పుడు అప్డేట్ తొక్క స్టైల్ తీసుకొని చేస్తాం అనుకుంటున్నారు కానీ అది ఏంటి అవుతుందంటే అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా అది ఎక్కువ జిమ్నాస్టిక్ పెడుతున్నారు జిమ్నాస్టిక్ కావాలి ఇప్పుడు బాడీలు మీకు ఉంది మీకు ఏదో చూపించి షో చేయాలనుకుంటారు మీరు జనాలు చూపించాలనుకుంటారు కొంత చూపించాలి ఎక్కడ మనకి మ్యూజిక్ పార్ట్ వస్తుందో ఎక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటే అక్కడ చేయవచ్చు మీరు కానీ లిరిక్స్ వచ్చినప్పుడు కూడా జిమ్నాస్టిక్స్ కొన్ని కొరిగా ఫీల్ చేస్తారు అది రాంగ్ అది